ఎయిడ్స్ మహమ్మారి కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తిగా ఇప్పటికీ తన ఉనికి చాటుతూనే ఉంది. దీంతో ఎయిడ్స్ నిర్మూలన అవగాహన కోసం ప్రతి ఏటా December 1 ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 3.8 కోట్లకు పైగా HIV బాధితులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. మన దేశానికి వస్తే ఎయిడ్స్ రోగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. తాజాగా ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ లోక్సభలో చెప్పారు. దీంతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జాబితాలో ఏపీ 2వ ప్లేస్లో ఉందన్న విషయం చర్చనీయాంశంగా మారింది. HIV రోగులు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 2nd ప్లేస్లో ఉంది. నేషనల్ ఎయిడ్స్ అండ్ STD కంట్రోల్ ప్రోగ్రామ్ కింద రాష్ట్రంలో 222,338 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇందులో పురుషులు 99,455 మంది కాగా, మహిళలు 122,124 మంది, ట్రాన్స్జెండర్లు 759 మంది ఉన్నారు. 239,797 మంది ఎయిడ్స్ రోగులతో మహారాష్ట్ర జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 16,88,925 మంది HIV రోగులు కేంద్ర పథకం కింద చికిత్స పొందుతున్నారు. అందులో మహారాష్ట్ర ఏపీల వాటా 27.36% ఉంది. ఇక తెలంగాణలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య 1,03,000గా ఉంది. గడిచిన 4 ఏళ్లలో దేశంలో ఎయిడ్స్ రోగుల సంఖ్య కొంత పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి అనుప్రియ పటేల్ లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 1981లో అమెరికాలోని ఓ వ్యక్తికి మొదటిసారిగా HIV వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఈ వ్యాధిని కనిపెట్టడానికి కొంత సమయం పట్టినా కనిపెట్టాక ఈ సమస్య చాలా మందికి ఉందని తెలిసింది. ఆఫ్రికాలోని పేద దేశాల్లో ఎయిడ్స్ వ్యాధి కోట్ల మందిని బలితీసుకుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే HIV మొదటిసారిగా సోకిన వ్యక్తి ఓ వైద్యుడు కావడం గమనార్హం. అసురక్షిత శృంగారం, రక్త మార్పిడి, కలుషిత సిరంజీల వాడకం వల్ల ఎయిడ్స్ క్రమంగా వ్యాపిస్తోంది. HIV బాధితుల్లో వైరస్ ప్రవేశించిన కొన్ని రోజులకే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఎయిడ్స్ విషయంలో భారత్లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ట్రీట్మెంట్ సులభంగా లభించడం వల్ల దేశంలో ఎయిడ్స్ రోగుల పరిస్థితి మెరుగైందని, 2000వ సంవత్సరం నుంచి దేశంలో HIV సోకిన రోగుల సంఖ్య తగ్గుతోందని అంటున్నారు. ఎయిడ్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.